గుడ్ ఈవినింగ్ ఈరోజు క్లాస్లో మనము సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురించి మనం చర్చించుకుందాం ఈరోజు ఈ టాపిక్ మాట్లాడడానికి గల కారణం ఏమిటి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు సంబంధించి ఒక నూతన సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అలాగే ఇద్దరు నూతన విజిలెన్స్ కమిషనర్ యొక్క నియామకం జరిగింది అయితే వీరందరినీ నియమించేది ఎవరు వీరిని నియమించేది రాష్ట్రపతి అయితే రాష్ట్రపతి వీరిని నియమించాలి అంటే ముగ్గురు సభ్యులతో కలిసిన ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది ఈ సెలెక్షన్ ప్యానెల్ రికమెండేషన్ ద్వారా మాత్రమే రాష్ట్రపతి వీరిని నియమించగలరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ ప్రశ్న అయినా మనకు రావచ్చును ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరము పంతొమ్మిది వందల అరవై నాలుగు ఏర్పాటు చేయాలి అని సిఫారసు చేసింది ఎవరు అంటే సంతానం కమిటీ అలాగే దీంట్లో ఎవరెవరు ఉంటారు అంటే ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అలాగే ఇద్దరు విజిలెన్స్ కమిషనర్లు ఉంటారు వీరందరినీ నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి అయితే ఇక్కడ మనకు కావలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే సాధారణంగా నిర్ణయాలన్నీ కూడా మంత్రిమండలిలో తీసుకొని ఆ మంత్రిమండలి నిర్ణయం తర్వాత రాష్ట్రపతికి సిఫారసు చేస్తే రాష్ట్రపతి వాటిని అమలు చేయడం అనేది ఉంటుంది అయితే ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి వచ్చేటప్పటికీ రాష్ట్రపతి ఎవరి రికమెండేషన్ ఆధారంగా వీరిని నియమిస్తారు అంటే అక్కడ ముగ్గురు సభ్యులతో కలిసిన సెలెక్షన్ ప్యానెల్ అనేది ఒకటి ఉంటుంది ఈ సెలెక్షన్ ప్యానెల్లో ముగ్గురు సభ్యులు ఉంటారు దాంట్లో చైర్మన్గా వ్యవహరించేది ఎవరు అంటే ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి నాయకత్వంలో ఉండే ముగ్గురు సభ్యులతో కలిసిన ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది ఒకటి ప్రధానమంత్రి అయితే మిగతా ఇద్దరు సభ్యులు ఎవరు ఇక దీంట్లో ఒక సభ్యుడు యూనియన్ హోమ్ మినిస్టర్ అంటే ప్రస్తుతం ఎవరైతే యూనియన్ హోమ్ మినిస్టర్గా ఉంటారో వారు ఈ సెలెక్షన్ ప్యానెల్లో ఒక సభ్యుడిగా ఉంటారు ప్రధానమంత్రి అలాగే యూనియన్ హోమ్ మినిస్టర్ ఇక రెండవ సభ్యుడు ఎవరు అంటే లోక్సభలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు వెరీ 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 ఇంపార్టెంట్ ప్రధానమంత్రి అలాగే యూనియన్ హోమ్ మినిస్టర్ లోక్సభలో ఉండే ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఈ ముగ్గురు సభ్యులు కలిసి కూర్చొని చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకొని ఆ పేర్లను రాష్ట్రపతికి సిఫారసు చేస్తే వారిని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది వెరీ 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 ఇంపార్టెంట్ అయితే నూతనంగా నియమింపబడ్డవారు ఎవరు వారి పేర్లు ఏమిటి వారి బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఇవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఒకసారి ఈ డాక్యుమెంట్ చూడండి రైట్ ఇక కొత్తగా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా నియమింపబడిన వారి పేరు సురేష్ ఎన్ పటేల్ అయితే వీరు ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో యాక్టింగ్ యాక్టింగ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా వర్క్ చేస్తున్నారు వారిని ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా రాష్ట్రపతి నియమించడం జరిగింది అలాగే చూడండి మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో సురేష్ ఎన్ పటేల్ వీరిని విజిలెన్స్ కమిషనర్గా నియమించి ఆ తర్వాత వీరు కొంతకాలం పాటు తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా పనిచేసిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా నియమించడం జరిగింది దయచేసి ఈ పేరు జ్ఞాపకం పెట్టుకోండి ప్రస్తుతం మనకున్న సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ పేరు ఏమిటి సురేష్ ఎన్ పటేల్ వారు గతంలో ఏం చేసేవారు అంటే వారు ఇంతకుముందు ఆంధ్ర బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వారు వ్యవహరించడం జరిగింది అయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై సంవత్సరంలో వారిని విజిలెన్స్ కమిషనర్గా నియమించడం జరిగింది వారే ఇప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా నియమింపబడడం జరిగింది అలాగే వీరికంటే ముందు ఉన్న సంజయ్ కొఠారి వారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై నాలుగో తేదీన వారి పదవీ కాలం ముగి ముగిసిపోవడం వలన అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది దాంట్లో తాత్కాలిక సివిసిగా కొంతకాలం సురేష్ పటేల్ గారు కూడా పనిచేయడం జరిగింది వెరీ 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 ఇంపార్టెంట్ వన్ అయితే ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అలాగే ఇద్దరు విజిలెన్స్ కమిషనర్లు ఉంటారు వీరందరినీ నియమించేది రాష్ట్రపతి మరి రాష్ట్రపతికి సిఫారసు చేసేది ఎవరు అంటే ఒక త్రీ మెంబర్ సెలెక్షన్ ప్యానెల్ దానికి అధ్యక్షత వహించేది ఎవరు ప్రధానమంత్రి మిగతా ఇద్దరు సభ్యులు ఎవరు యూనియన్ హోమ్ మినిస్టర్ ఒకరైతే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ సభ ఆయనే వారు రెండవ సభ్యులు అంటే మొత్తం ముగ్గురు సభ్యులతో కలిసిన ఈ ప్యానెల్ కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని రాష్ట్రపతికి తెలియజేస్తే రాష్ట్రపతి ఆ వ్యక్తిని ఆ వ్యక్తులను ఆయా స్థానాల్లో నియమించడం జరుగుతుంది వెరీ 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 ఇంపార్టెంట్ ఇక మిగతా ఇద్దరు విజిలెన్స్ కమిషనర్లు ఎవరు అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా వ్యవహరించిన అరవింద్ కుమార్ అలాగే ఎక్స్ బ్యూరోక్రట్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ వీరిద్దరూ ప్రస్తుతం విజిలెన్స్ కమిషనర్స్ వెరీ 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 ఇంపార్టెంట్ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి పటేల్ గారు ఇప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అయితే మిగతా ఇద్దరు విజిలెన్స్ కమిషనర్లు ఎవరు అంటే ఒకటి శ్రీ అరవింద్ కుమార్ రెండవది శ్రీ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ దయచేసి పేర్లన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక ఈ రోజుకి సెలవు ఇక మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మనము తర్వాత క్లాస్లో కలుద్దాము టేక్ వెరీ గుడ్ కేర్